హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు కాకరకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ముందుగా ఒక అర కేజీ కాకరకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని వాటిని ఈ విధంగా ముక్కలుగా కోసుకున్న తరువాత పసుపు ఉప్పు వేసి కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఆ పసుపు ఉప్పు వేసి కలిపి ఉంచుకున్న వాటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఈ విధంగా లైట్గా నూరుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మన ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి పోపు దినుసులు వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా రోట్లో నూరి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని తీసుకొని వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ వేగనివ్వాలి దీనిలోకి కారం ప్రిపేర్ చేసుకుందాం చూదురు కానీ పదండి ఈ మిశ్రమాన్ని నేను కారము ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ వేసుకున్నాను ఇప్పటికి కాకరకాయ ముక్కలు వేగాయి మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని దీంట్లో వేసేసుకొని కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది ఫైనల్గా కాకరకాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి